గురువు యొక్క కార్యము గురువుతో మన బాంధవ్యము. ఎంతో పుణ్యం చేస్తే గాని ఒక గురువు అనేవాడు లభించడు. ఎంతో మంచి సంస్కారం ఉంటే తప్ప గురువునంత శ్రద్ధ కుదరదు. ఎంతో మంచి సంస్కారం ఉంటే శ్రద్ధ కుదిరితే తప్ప అతని వల్ల మనం లాభం పొందలేము. ఇన్ని మెట్లు ఎక్కి ఇంత పుణ్యాత్ముడైన తర్వాత గురువు అనేవాడు కనిపిస్తాడు. అలాంటి గురువు పట్ల శ్రద్ధ కుదరకపోతే, సందేహాలే వస్తున్నట్లయితే, నేనేదో మంచి వస్తువు అనుకున్నాను, కోపడ్డారు, వద్దన్నారు, ఆ తర్వాత నాకు ఇంకోటి ఇచ్చారు, అది బాగాలేదనే సందేహం వచ్చింది, ఏమో ఇదే నాకు క్షేమమేమో అనుకుంటారు. కొంచెం ఆలోచన చేసి అదే మంచిది అనుకుంటే తర్వాత మీకు ఏం లాభం వస్తుందో, ఎప్పుడు వస్తుందో తెలియదు. మీరు అడగగానే ఇవ్వడం లేదు, అడిగిందే ఇవ్వడం కాదు. అడగగానే ఇవ్వక, అడిగింది కూడా ఇవ్వక, ఎప్పుడు ఏ ఫలాన్ని మనకి ఇవ్వదలుచుకున్నాడో నాకంటే ఎక్కువ తెలిసినవాడు, నా ఎంత ప్రేమ గలవాడు. రెండే కండిషన్స్, నా క్షేమం తెలిసిన వాడు సమర్థుడు, నా ఎందు సంపూర్ణమైన ప్రేమ కలిగిన వాడు. ఈ విషయాన్ని ఎప్పుడైతే గుర్తుపెట్టుకుంటారో, ఆయన సమర్థతలో విశ్వాసం ఎప్పుడైతే ఉంటుందో, అతని ఆజ్ఞ మీకు శ్రీరామ రక్ష. మిమ్మల్ని ఎంత వాళ్ళనైనా చేయగలడు. ఆ విశ్వాసం చేత మీకు ప్రత్యక్ష దైవం భగవంతుడు ఎక్కడో కనబడకుండా సృష్టి అంతా వ్యాపించి సర్వత్రా వ్యాపించి వైకుంఠంలో విష్ణు రూపంలో, కైలాసంలో శివరూపంలో, గోలోకంలో కృష్ణ రూపంలో, ఎక్కడో మహాత్ములకి దేవతలకి మాత్రం దర్శనయోగ్యంగా ఉండే ఆ పరవస్తువు మనతో సన్నిహితంగా ఉండి మన భాష మాట్లాడుతూ మన అన్నం తింటూ మన బట్ట కట్టుకుంటూ మిత్రుడై మన చిన్న విషయాలే మాట్లాడుతూ ఉండే తత్వం ఇది వచ్చింది అన్న విషయం జ్ఞాపకం పెట్టుకుంటే ఈశ్వరుడే ఆయనకుండే దయచేత మనిషి రూపంలో వచ్చి నాకు మిత్రుడైనాడు అనే విశ్వాసం కుదరాలి. అప్పుడు మీ అంత అదృష్టవంతులు ఉండరు. చిత్తశుద్ధి ధ్యానయోగం బాగా తెలిసి నేను కనబడని వస్తువును కూడా ధ్యానించగలుగుతానండి అంటే హనుమంతుణ్ణి ధ్యానించవచ్చు, కృష్ణుణ్ణి ధ్యానించవచ్చు. సందేహాత్మకంగా ఉంటే మనుష్యుణ్ణి వదిలిపెట్టి ఆ ఈశ్వరుణ్ణి ఆరాధించవచ్చు. అలాంటప్పుడు మనిషి రూపంలో ఒకసారి నమస్కరించిన గురువుకి కోపం రాదు. అయ్యా, మీ ఎందు నాకు మనసు నిలబడ్డం లేదు, అనేక సందేహాలు వస్తున్నాయి, మీ ఎందు నేను గురుభావాన్ని పెట్టుకుందామని అనుకున్నాను, కానీ నాకు అనేక సందేహాలు వస్తున్నాయి కనుక నేను మిమ్మల్ని వదిలిపెట్టదలుచుకున్నాను, నన్ను దయచేసి వదిలిపెట్టండి, ఆగ్రహించకండి అని ప్రార్థించక్కర్లేదు. ఈ మాట క్లియర్గా చెప్తే సార్, ఇంత వినయంగా నేను అంటున్నాను, కానీ మీ ఎందు నాకు నమ్మకం కుదరడం లేదు, మిమ్మల్ని వదిలిపెడతాను అంటే నాయన కృష్ణ ధ్యానం చేసుకో, హనుమంతుడిని ధ్యానం చేసుకో, నువ్వు బాగుపడడం ప్రధానం నాకు అనుకుంటాడు ఆయన. నీ ఎందు నిజంగా ప్రేమ ఉన్నవాడైతే ఆగ్రహం రాదు అతనికి. స్వార్థం కోసం పూజలు పొందేవాడికైతే ఆగ్రహం వస్తుంది, కానీ నీ క్షేమం కోరేవాడికి నీవే పని చేసినా ఆగ్రహం రాదు. మంచి పనే చేస్తున్నావు, ఇంతకన్నా మంచి పని చేస్తున్నావు నాయనా. నువ్వు సందేహం లేని చోటుకు పెడుతున్నావు, అక్కడ నిన్ను సందేహం బాధించదు. ఆ శ్రీకృష్ణుడు ఏం తప్పు చేశాడని ప్రత్యక్షంగా వచ్చి తప్పు చేస్తే కదా, ఇప్పుడు నీ ఇంట్లో వెన్న ఎత్తుకుపోతే కోపం వస్తుంది. నైవేద్యం పెడితే నువ్వు తింటున్నావు కాబట్టి అనుమానం రాదు. ఒకవేళ ఎప్పుడైనా తింటే నిదర్శనం అనుకుంటున్నావు. ఇన్ని లాభాలున్నాయి కనబడని వస్తువులో, ఇన్ని లాభాలుండి మంచి మార్గంలో వెళ్తానంటే సంతోషించేవాడే గురువు. గురువుకి ఆగ్రహం వస్తుందని ఎప్పుడు అనుకోవద్దు. మీరు విసర్జిస్తే మీకు నష్టమేం రాదు, అంతకన్నా మంచి వస్తువుని పట్టుకుంటే సంతోషిస్తాడు. ఏం చేత నువ్వు గురువు అని వదనుకున్నావు, మీరు ఇలా చేశారని అంటే ఆ సందేహం అతన్నే అడగాలి. వదిలిపెడితే చెప్పి వదిలిపెట్టవచ్చు, మనసులో చెప్పినా చాలు. ప్రత్యేకం టికెట్లు కొనుక్కునే అవస్థపడి ఇంత దూరం వచ్చి చెప్పక్కర్లేదు. ఈ క్షణం నుంచే మిమ్మల్ని వదిలిపెట్టి నేను రామధ్యానం చేయదలుచుకున్నాను, కృష్ణ ధ్యానం చేయదలుచుకున్నాను. రోజు ఈ ఊళ్ళో గుళ్ళో శివుణ్ణి ఆయనే నమ్ముకుంటాను. ఈ రోజు నుంచి నేను చేసిన తప్పులేమన్నా ఉంటే ఆ అపరాధాలకు నాపై ఆగ్రహించవద్దు అంటే అతడే వదిలిపెడతాడు. కనుక విసర్జిస్తే కూడా క్రోధం రానివాడు, అవమానిస్తే ఆగ్రహం రాక బాధ మాత్రం పడేవాడు, అపచారం చేస్తే కోపగించక బాధ మాత్రమే పడేవాడు వాడు గురువు. కోపగిస్తాడు ఎవడైనా మనుషుడు. ఒకవేళ కోపగిస్తే అది నీ క్షేమం కోసం కోపగిస్తే అది చిన్న కోపం, చిరుకోపం అంటారు దాన్ని. కోపం అంటే ఆగ్రహం లేదు, శత్రుత్వం కాదు. నువ్వు ఎందుకు ఇలా చేసావు అంటారు అమ్మ కోప్పడ్డట్టు, నాన్న కోప్పడ్డట్టు. ఎలాంటి కోపమైనా కానీ లోపల ప్రేమతో కోప్పడేవాడు వాడు గురువు. వదిలిపెట్టి నీ మీద నాకు విశ్వాసం లేదంటే కూడా ఆగ్రహించక, వాళ్ళని శిక్షించే ప్రయత్నం చేయక, వాళ్ళని కోప్పడక,
వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా నా పిల్లలే క్షేమంగా ఉండని అని చెప్పి ఈశ్వరుణ్ణి మీరు ధ్యానించేటువంటి శ్రీకృష్ణుణ్ణి నా యందు అతనికి విశ్వాసం కలగలేదు. మనిషి రూపంలో ఉన్న తత్వాన్ని నేను అతన్ని ఎట్లా ఇంప్రెస్ చేయగలను? కనుక నీవు వచ్చి అనుగ్రహించు, వాళ్ళని చల్లగా చూడు. వాళ్ళు నా పిల్లలు, వాళ్ళ యందు నాకు మమకారం ఉంది, వాళ్ళు నేను కూడా నీ పిల్లలమే కదా, మరి చల్లగా చూడు. అతడి తపో మార్గాన కూడా ఉండి రక్షించు అని ప్రార్థన చేసేవాడే గురువు, కానీ ఆగ్రహించేవాడు కాదు. అలాంటి దానికి వెళ్ళక నేను అటు పోను ఇటు తిరిగిరాను, విసర్జిస్తాను, నేను స్వతంత్రంగా ఉంటాను అంటే వదిలేవేసి నిస్సహాయంగా చూస్తూ ఊరుకుంటాడు. అప్పుడు భగవంతుణ్ణి ప్రార్థన చేస్తాడు, ఏదో రూపంలో ఏదో పేరుతో వచ్చి గురు రూపంలో వచ్చి రక్షించబోయా స్వామి, నేను చేయలేకపోయాను, నిన్ను ప్రార్థించడం లేదు, నాయంద విశ్వాసం లేదు, నీ మీద నమ్మకం లేదు, మరి ఎలాగో రక్షించమని ఒక నమస్కారం చేసి ఊరుకుంటాడు. అప్పుడు కూడా దయా ప్రేమ ఉంటుంది, కానీ విచారపడతాడేమో కానీ ఆగ్రహించడు, లేకపోతే అనేక తప్పులు చేస్తుంటే చూస్తూ ఊరుకుంటాడు, వదిలిపెట్టడు. నా పట్ల తప్పు చేస్తే తప్పు లేదు, వాళ్లలో ఉండేటువంటి అజ్ఞానము, అవిద్యయో, లేకపోతే అహంకారము, దుష్ట సంస్కారాలు ఏదో పనిచేస్తున్నాయి. సంఘంలోకి వెళ్ళి ఇంకోళ్ల పట్ల అపచారం చేస్తే ఆపదల పాలవుతారు. కనుక నా ఇంట్లో నా వస్తువు నన్ను దూషించిన, నా పట్ల అపచారం చేసిన వీళ్ళకి క్షేమం అని సంతోషిస్తాడు. అది చెక్ చేయడు, చేస్తే అది మానేసి ఇంకో చోట చేస్తాడేమోనని. అర్థమైందా? అంత ప్రేమ ఉంటేనే గురువు. గురువు అంటే ఎవరు అని అడిగినప్పుడు తత్వం గురించి చెప్పాను. అతడి ఆవశ్యకత, అతడి కార్యము, అతడితో ఉండే బాంధవ్యము ఇవాళ వివరణ చేశాను. అలా చేస్తేనే అతడి యొక్క ప్రాధాన్యత మీకు తెలుస్తుంది. గురువుకుండే శక్తి, అసమర్థత వర్ణించనలవి కాదు. శరీరంలో ఉన్నప్పుడే గురువా, శరీరంలో గురువుగారు చచ్చిపోయాడంటే ఎట్లా కుదురుతుంది? అప్పుడు మనకి ఎవడు దిక్కు? చచ్చిపోయాడు వాడు, వాడు చచ్చే వస్తువు కాదు, శాశ్వతంగా ఉండే వస్తువు. శరీరం తీసుకెళ్లి పాతి పెడతాడే కానీ ఆ లోపల వస్తువు కూడా ఉంటుంది, ఎండకి గొడుగు పడుతుంది. మీరు కళ్ళు మూసుకుని పడుకుంటే ఆ పక్కన పాము రాకుండా రక్షిస్తుంది. మీరు తేళ్ళ మీద అడుగు వేస్తే తేళ్ళని పక్కకు జరుపుతుంది, మీ కోరిక నెరవేరుస్తుంది. ఇంకా సమర్థతతో ఉంటాడు. ఇంకో లాభం కూడా ఉంది, శరీరం పోయిన తర్వాత అతడు ఎంతో అనుమానించేందుకు ఏమీ ఉండదు, అతని మాటలు సందేహించేందుకు అవకాశం లేదు. అదృశ్యమైన శ్రీకృష్ణుని ఎలా ఆరాధిస్తున్నారో శరీరం లేని గురువుని కూడా అలా ఆరాధించడానికి సౌలభ్యం ఏర్పడుతుంది. అతడు ఎప్పుడూ ఉంటాడు, అతనికి చావు లేదు, అతనికి నీ భూత భవిష్యత్ వర్తమానాలు అన్నీ తెలుసు, నీవెవరో తెలుసు, అన్నీ తెలుసు, నీ పూర్వజన్మ తెలుసు, మీరు అతడి దగ్గరికి ఎందుకు వచ్చారో అతడికి తెలుసు. మీరు మర్చిపోయినా అతడు మర్చిపోడు, మీరు నిద్రపోతారు కానీ అతనికి నిద్రే ఉండదు. శరీరం నిద్రించే సమయంలో కూడా లోపల వస్తువు మెలకుగానే ఉంటుంది. మీరు ఏది అనుకున్నారో అది అతనికి ఎప్పుడూ తెలుస్తూ ఉంటుంది. మీలో సందేహాన్ని తాను అదృశ్యంగానే నివారణ చేస్తాడు. ఇంకా ఎక్కువ నిదర్శనాలు కనిపిస్తాయి. శరీరంలో ఉండే దోషాలు ఏవైనా ఉంటే తర్వాత అవి మిగలవు, శరీరంతో పోతాయి. కాబట్టి దోషం లేనటువంటి లోపల వస్తువు, అంతర్వస్తువు, ఆ వెలుగు, ఆ చీకటిని పారద్రోలగలిగినటువంటి వెలుగు, వరాలనివ్వగలిగినటువంటి మమకారం, మీ క్షేమాన్ని కోరేటువంటి ఆ ప్రేమ, మీకు సందేహాన్ని తీర్చగలిగినటువంటి గురుత్వం శాశ్వతంగా వెలుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఏ శరీరంలో మీకు గురువు సాక్షాత్కరించాడో, పూర్వజన్మంలో మరో రూపంలో ఈ వస్తువే మరో శరీరంలో కనబడింది, అప్పుడు మీరు ఏ రూపంలో పూర్వయుగంలో పూర్వజన్మంలో ఏదో రూపంలో ఆరాధన చేశారు, ఎక్కడో ప్రార్థన చేశారు, నన్ను వచ్చి రక్షించు, నాకు అన్నీ అర్థమయ్యేటట్టు చెప్పు తండ్రి, నాకు అర్థం కావటం లేదు అంటారు. ఉత్తర జన్మలో గురువు సంప్రాప్తమవుతాడు, పూజాఫలంగా అడుగుతాడు, నాకేమీ తెలియడం లేదు, విద్య లేదు, అజ్ఞానం, నాకు ఏదో చిన్న జన్మ ఎత్తాను, చదువు లేదు, నాకు సంస్కారం లేదు, నన్ను ఎలాగో రక్షించు, కాపాడు అని అడుగుతాడు. ఒక జన్మలో అడిగేటప్పటికీ ఉత్తర జన్మలో పుట్టుకతోనే రెండు అక్షంతలు వేసి చిరంజీవ అని ఆశీర్వదించే గురువు సంప్రాప్తమవుతాడు. అతడు ఆ శిశువు పెరుగుతూనే ఉంటుంది. ఆ గురువు శరీరంలో నుంచి వెళ్ళిపోతాడు, కూడా చూసుకుంటూనే ఉంటాడు. అది ఈశ్వర సంకల్పం చేత సంప్రాప్తించింది. పుణ్యం చేస్తే ఎలా ఫలం వస్తుందనుకుంటున్నామో అలాగే ఒక జన్మలో చేసిన ఈశ్వరారాధన, పూజ, పునస్కారం ఏది చేశామో ఆ పుణ్యకార్యం వల్ల వచ్చే ఫలం గురుస్వరూపంలో వస్తుంది. భగవంతుణ్ణి ప్రార్థిస్తే వచ్చే వస్తువు ఇది. భగవంతుణ్ణి ప్రార్థించి తెచ్చుకున్న వస్తువులో మళ్ళీ సందేహం పుట్టడం, మనుష్యుడు కదా అనుకోవడం,
అలాగా పొరపాటు చేయకూడదు. సందేహాన్ని నివారణ చేసుకోలేక, మనస్సులో సందేహాన్ని పోగొట్టుకోలేక, మనస్సులో వ్యధపడుతూ రెండు మంచి చెడు మధ్యన ఉగిసలాడుతూ ఉండే మనస్సు అయితే, అప్పుడు ఆ మనుష్య రూపంలో ఉండే వస్తువుని వదిలిపెట్టి అంతర్వస్తువుని అదృశ్యమైన రూపంలో ఇప్పుడు కనబడనటువంటి ఒకనొక రూపాన్ని తీసుకుని ఆరాధన చేసుకుంటారా? తప్పకుండా మంచి మార్గంలోకి వెళ్ళిపోతారు. అప్పుడు ఈ మనిషి శరీరంలో ఉండేటువంటి గురుతత్వం అన్నదే ఆనందిస్తుంది కానీ ఆగ్రహించదు. క్షేమం ప్రేమ ఈ రెండు, మీ క్షేమం కోరేంత ప్రేమ అతనికి ఉండడం చేతనే ఇది జరుగుతుంది. ఇది దృశ్య జగత్తు, అదృశ్య జగత్తు. జగత్తు వెనక ఉండే అదృశ్యమైన నిగూఢమైన సత్యము తత్వము తెలుసుకునేదాకా ఇలా సందేహంలో కొంచెం వెలుగు చీకట్లో పొరపాటు చేస్తూ, కొంచెం తప్పులు చేస్తూ, మంచి పనులు చేస్తూ, మళ్ళీ దిద్దుకుంటూ, విచారపడుతూ, ఇలాగే కింద మీద పడుతూ, చంటి పిల్లలు పడుతూ లేస్తూ నడవడం నేర్చుకుంటారు. చిన్నవాళ్ళు కదా, ఇంకా నడక రాలేదు కదా, అలాగే జ్ఞానంలో చిన్నవాళ్ళు కదా మనుష్యులు. అందుకని పొరపాటు తప్పడడుగులు వేస్తారు, మళ్ళీ లేస్తారు, కాసేపు బ్యా నేడుస్తారు, ఇవన్నీ ఇంతే. మళ్ళీ ఎవరన్నా ఎత్తుకుని సముదాయిస్తే నవ్వుతారు, ఎలాగో నడక నేర్చుకుంటారు. జ్ఞానం విషయంలో అందరూ వృద్ధులు కారు కదా, పిల్లలే కదా. కాబట్టి జ్ఞానాజ్ఞానముల యొక్క సమ్మిశ్రమైనటువంటి జీవన ప్రమాణాల్లో తప్పులు ఒప్పులు చేసుకుంటూ నెమ్మదిగా ఎదుగుతారు. పెరుగుతుంటే కూడా చూసుకుంటూనే ఉంటాడు. తల్లి వంట చేసుకుంటున్నప్పటికీ చంటి పిల్లను ఒక కంటితో చూస్తూనే ఉంటుంది. ఈ వంట ప్రధానం కాదు, ఇది డ్యూటీగా చేస్తూ ఉంటుంది. మమత్వం చేత వాడిని చూసుకుంటూ ఉంటుంది. వంట ఆ చంటి పిల్లవాడి కంటే ముఖ్యం కాదు తల్లికి. అవసరమైతే వాడు ఏదైనా పడిపోయాడంటే గబుక్కన స్టవ్ ఆపేసి ఏమైనా సరే, పాడైనా సరే, మాడైనా సరే వాణ్ణే చూసుకుంటుంది. అలాంటి మాతృత్వం ఎలాగా మనుషుల్లో ఉందో అలా గురువులో. అందుకని త్వమేవ మాత పితాత్వమేవ బంధుశ్చ సఖాత్వమేవ ఇవన్నీ చెప్పడం లేదా? అందుకని నాది, నా శరీరము, నా మనసు, నా ఇంద్రియములు, నా సుఖ దుఃఖాలు, నా పాపపుణ్యాలు అన్నీ నీవే అనుకో అంటారు. అలా అయితే తప్ప మన బరువు మోసేవాడు ఒకడు దొరికితే తప్ప మనకి లోకంలో క్షేమం ఎక్కడిది? 70 ఏళ్ల చిన్న పిల్లల్లాంటి వాళ్ళున్నారు. 50 ఏళ్ళు వచ్చినా సంటి పిల్లల్లాగా ఉండేవాళ్ళు కొందరున్నారు. వాళ్ళు ఎప్పుడో తెలుసుకుంటారు, నేర్చుకుంటారు, అంతే. వేచి ఉంటాడు అతడు, తొందరపడడు. మీరు అడిగింది ఇవ్వడంలోనూ తొందరపడడు. చూద్దాం, ఆలోచిద్దాం. ఎందుకంటే ఏది క్షేమమో దూరాలోచనలో దురదృష్టికి గోచరిస్తుంది. అది క్షేమమేననే ఇతడికి నమ్మకం కలగాలి. అంతేగాక సర్వసామాన్యులు మామూలుగా ఇంత దానం ధర్మం చేసి పుణ్యంలోనే కీర్తి ప్రతిష్ట సంపాదించుకుంటే ఈశ్వరానుగ్రహం సంపాదించిన వాడు ఈశ్వరతత్వం లోపల ఉండేటువంటి ఒక గురువు యొక్క ప్రేమకు పాత్రుడైన వాడు ఈ లోకంలో ఎంత కీర్తిని సంపాదించలేడు, ఎంత పని చేయలేడు, ఎంత పనైనా చేయగలుగుతాడు. సామాన్యమైనటువంటిది ఇల్లు కట్టుకోవాలని ఉందంటే మీ ఆశీర్వచనం కావాలి అంటే ఇల్లు కట్టుకోవడానికి ఆశీర్వచనం ఎందుకు? ఎవడైనా కట్టుకోగలడు. ఆశీర్వచనం లేనివాడు, గురువు లేనివాడు, దైవం మీద విశ్వాసం లేనివాడు కూడా ఇల్లు కట్టుకుంటున్నాడు. వాడికి డిగ్రీలు వస్తున్నాయి, ఈశ్వరుడు లేడు వాడికి. ఈశ్వరుడి మీద విశ్వాసం లేదు, గురువు అసలే లేడు. దేని ఎందో మంచి ప్రవర్తన కూడా లేదు, ఎవ్వరి సహాయం లేదు, ఎవ్వరి ఆశీర్వచనం లేదు. అయినా చక్కగా ఇల్లు కట్టుకుని సుఖంగా ఉన్నాడు. అయితే ఆశీర్వచనం వల్ల ఇంకా పెద్ద ఫలాలు కలగాలి, ఇంకా ఏదో పెద్దది జరగాలి, మహాఫలాన్ని ఇవ్వగలిగినటువంటిది, గబగబా అనేక జన్మలు బదులు తొందరగా పెరగడానికి దోహదం చెయ్యగలిగిన వాడు, స్వర్గలోకంలో ఉండే సౌఖ్యాన్ని తీసుకొచ్చి ఇవ్వగలిగిన వాడు, అలాంటి సంబంధం అతడితో అంతఃకరణలో పెట్టుకోవడమే వివేకం. గురువు మాట ఆజ్ఞగా తీసుకో. తల్లిదండ్రి మాట వింటే చప్పన వృద్ధిలోకి వచ్చినటువంటి కొడుకుల వలె గురువు మాట విన్నవాళ్ళు సర్వలోకాల్లోనూ వృద్ధిలోకి వస్తారు. ఈ జన్మలోనే కాదు, అనేక జన్మల కార్యక్రమం ఒక జన్మలో సంపూర్ణమై పెద్దవాళ్ళు అవుతారు. అనేక పనులు చేస్తారు. వాళ్ల వల్ల లోకానికి క్షేమం, వాళ్ల వల్ల లోకానికి సౌఖ్యం, వీళ్ల వల్లే జీవకోటికి లాభం, క్షేమం. అట్లాంటి వాళ్ళు ఉత్తమ జన్మలు, అలాంటి వాళ్ళు ఉత్తమ మానవులు. వాళ్ళ గురువు యొక్క సంతానంగా ఉంటారు. సామాన్యుల్లో ఉండరు, మాన్యుల్లో ఉంటారు. ఈ విషయం తెలిస్తే గురుతత్వం అర్థమైందనుకుంటాను, మీకు గురువు యొక్క ప్రాధాన్యత తెలిసిందనుకుంటాను, గురువు యొక్క అవాయిడబిలిటీ కూడా చెప్పాను నేను.
లేకుండా ఉండడం కూడా అదే అసాధ్యం కాదు, తప్పు కాదు, అది కూడా చెప్పాను. లేకపోతే మీరు పతనమైపోతారు, తప్పు అయిపోయింది, గురువుని వదిలిపెట్టాం పాపం అని అట్లా అనుకోకూడదు. మీ అందుండేటువంటి ప్రేమ చేత మీరు మంచి మార్గంలోకి వెళ్తే సంతోషించేవాడు గురువు అని మళ్ళీ చెప్తున్నాను. శుద్ధికి వెళ్ళినప్పుడు మనలో కొద్ది మందిని కూర్చోబెట్టి బోధ చేశాను, అమ్మా మీ అందరికీ నా యందు ఉండే సందేహాలు ఉండవచ్చు, ఆయన్ని సందేహించకుండా మీరు ఆరాధించవచ్చు, నేటి నుంచి ఆయన గురువుగా ఎన్నుకోండి, అతడు మీకు అన్నీ ఇస్తాడు, అతడే మీకు గురువు అనుకోండి అని చెప్పాను. ఏదో క్షేత్రం వెళ్ళినప్పుడు ఇతరే మీ గురువు అనుకోండి అని చెప్పాను. నన్ను గురువుగా సంపూర్ణంగా విశ్వాసం పెట్టుకోవడం చేతకాని వాళ్ళు ఉన్నారు, పాపం ఆరాధన చేద్దామనుకుంటారు, అంతట్లో ఏవో సందేహాలు వస్తాయి, ఏదో విమర్శ చేస్తారు. గురువు అనుకున్న తర్వాత విమర్శ చేయడం తప్పు, అట్లాంటిది తప్పు చేయకండి, దానివల్ల నష్టం వస్తుంది కదా. అందుకని ఇక్కడ అలాంటి సందేహాలు పుట్టని స్థానం కదా, ఇక్కడ రేపటించి మీరు మనసు కుదుర్చుకోండి అని కూడా నేను ఓపెన్గా బోధ చేశాను. అంటే వాళ్ళ క్షేమం నాకు కావాలి కాబట్టి. అంచేత గురువు అన్నాక సరెండర్, సరెండర్ అంటే ఏమిటి, మనకి లాభమే కనిపించినా నష్టమే కనిపించినా మనకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా కష్టమైనప్పటికీ కూడా అతడి అంతఃకరణంలో ఏది సంతోషిస్తాడో ఆ పని చేయడమే నా జీవితంలో ధ్యేయం అనుకోవాలి. కానీ అతడి యొక్క జడ్జ్మెంట్తో నాకు నిమిత్తం లేదు, అతడు కూడా పొరపాటు పడుతున్నాడు, ఎవరి మాటో వింటున్నాడు, లేకపోతే పొరపాటున తప్పు అర్థం చేసుకుంటున్నాడు, తప్పుడు మాటలు మాట్లాడతాడు అనేటువంటిది, అలాంటి సందేహాత్మకమైన బుద్ధి గురువు మీద ఉండకూడదు. అతడి దృష్టికి, అతడి చెవులకి, అతడి కన్నులకి మీకు లేనటువంటి అతీతమైన శక్తులు ఉంటాయని బాగా గుర్తుపెట్టుకోండి. మీ అంతఃకరణలోని ప్రార్థనని, అడ్రస్ని తీసుకోగలిగిన వాడు మీ రహస్య కార్యాలని కూడా చూడగలుగుతాడని గుర్తుపెట్టుకోండి. అంతఃకరణలోని ప్రార్థన వినగలిగినప్పుడు మీ కార్యాన్ని అతడు చూడలేడా? అయితే ఏమిటి, మమత్వం చేత, ప్రేమ చేత, జ్ఞానంలో శిశువులు కదా వీళ్ళు, జ్ఞాన విషయంలో పెద్దవాళ్ళు కాలేదు కదా అనేటువంటిది గ్రహించిన వాడు, లోకమంటే తెలిసినవాడు, లోకంలో అనేక మనుషులు అనేక జీవులు ఏం చేస్తారో తెలిసినవాడు అతడు. తోబ తెలిసిన చోట తప్పు చేస్తే తప్పు ఏమిటి, అపరాధం చేస్తే అపరాధం ఏముంది? ఎవరైతే ప్రేమ మమకారం కలిగిన విశాల హృదయంలో సమస్త జీవకోటిని ప్రేమించగలిగిన వాడు, పంది మీద, కుక్క మీద, సర్పం మీద దేనియందు ద్వేషం ఉండదో, ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, గురువుకు ఎప్పుడూ కూడా సర్వకాల సర్వావస్థల్లో, నిద్రలో కూడా, కలలో కూడా ద్వేషం అనేది ఎప్పుడూ రాదు. దేన్ని ద్వేషించలేడు, దేన్ని ద్వేషించడం చేతకాని వాడే గురువు. ద్వేషం ఎప్పుడూ పుట్టదు. కోపడ్డం అంటే చిరుకోపం, తప్పు చేశావు ఎందుకు ఆ అని అలా కోపడ్డట్టు కోపడతాడు. ప్రేమ తప్ప ఇంకోటి ఉండనే ఉండదు. ఈ మాట ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోండి, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, దీనికి భగవంతుడే సాక్ష్యం. ప్రేమ తప్ప రెండోది ఉండదు మీ యందు. ఆ ప్రేమ చేతే కోపడితే కోపడవచ్చు, అది మీకు కఠినంగా వినబడవచ్చు, కానీ దాని వెనకాల ఉండే ప్రేమనే గుర్తించాలి. మీకు కోపం వచ్చినా, నన్ను కోపడ్డారని కోపం వచ్చినప్పటికీ, కోపగించి మీరు 3 రోజులు మాట్లాడడం మానేసినప్పటికీ నవ్వుతాడు తప్ప ప్రేమ ఎప్పటికీ పోదు. ఇలాంటి ప్రేమస్వరూపుడైన వాడే మీకు సమస్త లాభాలని ఇవ్వగలడు. అతన్ని వదిలేసి మరో చోటికి వెళ్ళినప్పటికీ మిమ్మల్ని ప్రేమించి మీ క్షేమాన్ని కోరేవాడు అతడు. వదిలేస్తే తప్పు కాదని చెప్పగలవాడే గురువు. ఇంత విశాల దృష్టితోనే అర్థం చేసుకోండి గురువు అని, అప్పుడు మీకు సంపూర్ణమైన లాభం వస్తుంది కాబట్టి నేను చెప్తున్నాను. అలా చేస్తారా, అలా చేయగలుగుతారా? మీ అంత అదృష్టవంతులు లేరు. 10 తప్పులు చేసినంత మాత్రాన గురువుకి దూరం కాదు. 10 తప్పులు చేయడం కూడా చిన్నపిల్లల వల్ల మిమ్మల్ని క్షమించి ప్రేమించేవాడు. అతన్ని పట్ల అపరాధం చేయడం మీకు చేత కాదు. అతన్ని మీరు ఎప్పుడూ అవమానించలేరు. గురువుకి మీరు ఎప్పుడూ కోపం తీసుకురాలేరు. అతనిలో ద్వేషం మీరు ఎంత కృష్ణాయిలు పోసి అంటించినా అంటుకోదు. ద్వేషం రాజేయలేరు మీరు. మీ వల్ల కాదు, అతని తత్వమే వేరుగా ఉంటుంది. అతని తత్వం ఎక్కడి నుంచి ఎంత దూరం, ఈ సృష్టి యొక్క రహస్యం తెలిసినవాడో, మీ జీవన రహస్యం తెలిసినవాడో, మీ జీవాత్మ యొక్క గతి అంతా తెలిసినవాడో, అట్టి వాడికి ఇవన్నీ ఉండవు కాబట్టి అలా భావన చేయండి. మోసపోయినా తప్పు లేదు, నష్టం లేదని చెప్పాను ఇందాకే. మోసగించిన గురువు కూడా అది మీకు నష్టం కాదు, వాడికి నష్టం కానీ. దొంగ వేషం వేసుకుని
గురువు ఆరాధన పొందినప్పటికీ వీడిచ్చే ఆరాధన అంతా భగవంతుడికే చేరుతుంది, పాపఫలమే వస్తుంది మోసగించిన వాడికి. కనుక అన్ని సందేహాలు తీరడం కోసం అన్ని విషయాలు నేనే చెప్పాను. ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి. పిల్లలు ఏ శాస్త్రాలు చదివినా, పురాణాలు చదివినా ధర్మాలు సమాధానం చెబితే ఇప్పుడు నేను చెప్పిన మాటలే ధ్వనిస్తాయి అందులో. దీని యొక్క ప్రతిధ్వని అందులో కనబడుతుంది. ఈ భావం మా గురువుగారు మాకు ఎప్పుడో చెప్పారండి. ఏ పురాణాలు చదివినా ఏ మాటలే ధ్వనిస్తాయి అక్కడ. దీనికి అతీతమైనటువంటి మాటలు కావు అక్కడ. మంత్రం చదవండి, ధ్యానం చేయండి, పద్మాసనం వేసుకోండి అని అవి సాధన క్రియలు. శరీరంలో ఇంద్రియాలని నిగ్రహించుకోవడానికి, మనసుని తన్మయం చేయడానికి చేసే ప్రయత్నమే తప్ప నాకు మనసు నిలబడ్డం లేదని బెంగబెట్టుకోవద్దు. నిలబడదది. నిలబడితే మీరు యోగులే కానీ మనుషులు కారు. నిలవదని కూడా అతనికి తెలుసు. మీరు ఏం చెయ్యాలో, మీకు ఏ రూపంలో ఫలం కలుగుతుందో మీరు అతని ఎందు బాధ్యత పెట్టారా, అతడు చూసుకుని తీరుతాడు. ఆయన్ని అడిగాను, కానీ ఆయన సరిగ్గా చెప్పలేకపోయాడండి. ఆ ఊళ్ళో ఒక మహాయోగి ఉన్నట్ట, అతని దగ్గరికి వెళుతున్నాం, ఈయన దగ్గరికి వెళుతున్నాం, ఈయనకి దండం పెడుతున్నాం, ఆయనకి పెడుతూ ఉంటాం, ఈయనకి చెప్పలేదనుకోండి ఇప్పుడు చెప్తున్నాను అంటే అది మామూలుగానే ఇద్దరు టీచర్స్ దగ్గర ట్యూషన్ చెప్పించుకున్నట్టు. ఇందులో ఎవరో ఒకరైనా నిజమైన గురువు అయితే వాడు బాగుపడ్డమే నాకు కావాలని సంతోషిస్తాడు. గురువు కాకపోతే నాకు చెప్పకుండా అక్కడికి వెళ్ళావా అని ఆగ్రహిస్తాడు. నేను నీ గురువునై ఇంత మహాపండితుడినై ఉండగా, నిన్ను రక్షించగలవాడినై ఉండగా హత్తెరి, నువ్వు నాకు తెలియకుండా ఆయన దగ్గరికి వెళ్ళి దండం పెడతావా? ఖబర్దార్, నాకు ఆగ్రహం వచ్చిందంటే నిన్ను చంపేస్తాను, నువ్వు పాపం చేస్తున్నావు అని బెదిరిస్తాడు వాడు అజ్ఞానంలో ఉండడం చేత. గురువు అట్లా చేయడు. అలా గురువులు చెయ్యరు. అర్థమైందా? గురువు యొక్క తత్వం అలా ఉంటుంది. ఎప్పుడూ మీతో లోపల స్మైలే ఉంటుంది. గంభీరంగా మొహం పెట్టుకున్న హృదయంలో ఉంటుంది స్మైల్. ద స్మైల్ ఇస్ ఇన్ ద హార్ట్, నాట్ ఆన్ ద లిప్స్ నెసెసరీలీ. ఈ తత్వాన్ని మీరు అర్థం చేసుకుంటే అలాంటి బరువు భగవంతుడి యొక్క స్వరూపుడే అని తెలుస్తుంది. భగవంతుడికి గురువుకి భేదం లేదని తెలుస్తుంది. ఇంకా చెప్తారు పురాణాల్లో, ఇవన్నీ గొప్ప కోసం చెప్పకూడదు. భగవంతుడికి ఆగ్రహం వస్తే గురువు రక్షిస్తాడు, గురువుకి ఆగ్రహం వస్తే భగవంతుడు రక్షించడు అని చెప్తారు. ఆగ్రహం ఎప్పుడు వస్తుంది? నీ రక్షణ నాకు అక్కర్లేదు, నేను వెళ్ళి ఆ గంగలో దూకుతాను, అగ్నిహోత్రంలో దూకుతాను, నాశనం కాదలుచుకున్నాను అని అంటే చెయ్యి పట్టుకుని మెడ మీద గుద్ది కట్టి నాలుగు తన్ని తీసుకొచ్చి అక్కడ పడేస్తాడు. వాడు నాశనమైపోతాడేమో అని. చదువుకోకపోతే చావు కొడతాడు తండ్రి. అది చాలా క్రూరమైన కర్మలాగా కనిపిస్తుంది, ఆగ్రహంలా కనిపిస్తుంది. అది లోపల ఎంతో ప్రేమ ఉన్నవాడే గురువు. నువ్వు నన్ను వదిలిపెట్టు అని అడిగితే వదిలిపెట్టగలడు, అది నీ క్షేమం కోసమని. మంచి పని చేస్తానంటే వదిలిపెడతాడు. మంచి హెడ్ మాస్టర్ అయితే ఏం చేస్తాడు? సార్, మీ స్కూల్లో టీచర్ నాకు నచ్చలేదు మాస్టరు, నాకు టీసీ ఇస్తే ఫలానా స్కూల్లో చేరదలుచుకున్నానండి, గుడ్ లక్ టు యూ. అవునమ్మా, మా స్కూల్లో టీచింగ్ బాగాలేదు, మీ దగ్గరికే పంపిస్తున్నాను, అకామిడేట్ చేయండి అనాలి మంచి ప్రిన్సిపల్ అయితే. అవునా? మంచి ప్రిన్సిపల్ లాగే గురువు కూడా మీ ప్రపంచంలో స్వేచ్ఛతో ఎక్కడికి వెళ్ళినా మంచి పని చేస్తే ఆనందించేవాడు. క్లియర్గా ఉందా అంతా? సందేహాలు ఏమన్నా ఉన్నాయా? గురువు నెత్తి మీద కాళ్ళు పెట్టుకున్నా తప్పులేదు, ఆయన పాదాల మీదే తలబెట్టాలని ఏమీ రూల్ లేదు. ఈ మాట ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి. బాహ్యంగా మీరు చేసే పూజలు నమస్కారాలు దాంతో నిమిత్తం లేదు, అది తృప్తి కోసం మీరు చేసే పనే తప్ప దానివల్ల సంతృప్తుడు కాడు. మీ లోపల ఉండే మనస్సు చేత సంతృప్తుడు అవుతాడు. ఆయన్ని అనుసరించడమే పాద పూజ, ఆయన్ని అనుసరించడమే ఆయనకి కనకాభిషేకం. ఆయన చెప్పే సత్యాన్ని జ్ఞాపకం పెట్టుకుంటే ఈ సువర్ణ నాణ్యాలతో అభిషేకం చేస్తే ఎంత ఆనందమో, అంతకన్నా వెయ్యింతలు ఎక్కువ ఆనందం ఆయనకు కలుగుతుంది. సువర్ణ కలశాలతో ఆయనకు అభిషేకం చేసి ఆయన్ని అనుసరించకపోతే దుఃఖపడతాడు. అలా దానికి వశమయ్యే వస్తువు కాదు. బాహ్యమైనటువంటి వినయ విధేయతలకి, అసత్యపూర్వకంగా ఉండేటువంటి వినయ విధేయతలకి, సందేహాస్పదంగా ఉండే పూజలకి అలా వశమయ్యే వస్తువు కాదు. అంత చిన్నది కాదు. మీకంటే తెలివిలో చిన్నవాడు కాదు అతడు.
ఆయన ఎప్పుడూ మీరు మోసగించలేరు. మీరు మోసగించిన ఆగ్రహించడు, నవ్వుతాడు. అది కూడా చెప్తున్నాను, అతనికి తెలియని విషయమే ఉండదు. మనస్సులో ఉన్న ప్రార్థన ఆలకించి ఇవ్వగలిగిన వాడికి అన్నీ తెలుస్తాయని తెలుసుకోండి. లేకపోతే ఈ శక్తి అతని ఎందు ఉండదు. చిన్న విషయమైనా మనుష్యుడు భగవంతుని మీద ఉండే నమ్మకం చేత కష్టాలే పురాకృతమైన కర్మ అనుభవించేటప్పుడు అందులో మీరు మునిగి నాశనం కాకుండా కాపాడుతాడు. అందులోంచి సులభంగా బయటికి తీసుకువచ్చేస్తాడు. తుఫాన్ వచ్చిందనుకో, వెహికల్ దొరక్క, ఆశ్రయం దొరక్క, అన్నం పెట్టే వాళ్ళు లేక, దీపం చూపించే వాళ్ళు లేక ఉంటున్న వాళ్ళు కొందరు. తుఫాన్లో ఆ సమయంలో వెతుక్కుంటూ వచ్చి టార్చ్ లైట్ పట్టుకొచ్చి, గొడుగు పట్టుకొచ్చి, చెయ్యి పట్టుకు నడిపించి తీసుకెళ్ళి కాఫీ ఇచ్చి రక్షించబడతాడు ఒకడు. ఇద్దరికీ తుఫాన్ వచ్చింది, వీడికి మరి తుఫాన్ రాలేదా? వీడికి వచ్చింది. ఒక తుఫాన్లో ఇద్దరూ చిక్కుకున్నారు. వీడికి రక్షణ కలిగింది, ఒకడికి రక్షణ దొరకలేదు. కర్మవశాత్తు వచ్చే కష్టాలు దుఃఖాలు తప్పనిసరిగా వస్తాయి. అందులో నమో భక్త ప్రణశ్యతి, నా భక్తులు నశించరు అని చెప్తాడు శ్రీకృష్ణుడు భగవద్గీతలో. నా భక్తులు నశించరు, కష్టాలు రావని చెప్పలేదు, నశించరు అన్నాడు. కష్టం మానవ జీవితంలో ఆయనకు కూడా వచ్చింది. మనుష్య శరీరం ఎత్తడం చేత ఆయన చేసిన పనులు కాంట్రవర్సీతో పుట్టినప్పటి నుంచి అవన్నీ విమర్శిస్తూ తిట్టిన వాళ్ళు ఉండనే ఉన్నారు. మనం ఎందుకు పూజ చేయగలుగుతున్నాం అంటే ఆయన్ని చూడలేదు కాబట్టి. చూస్తే మనకి ఎన్నో అనుమానాలు, సందేహాలు వచ్చి ఉండాలి. ఏమో భగవంతుడు అంటారు, ఏమిటండి ఇట్లాంటి పనులు, అన్యాయం అంటారు. అనకుండా మనం ఉంటామా? తప్పకుండా అంటాం. వీళ్ళకి భగవంతుడు ఎందుకు అయ్యాడంటే అదృష్టవశాత్తు కనబడడం లేదు. ఆయన చేసే పనులు మనం చూడడం లేదు. ఇది మనుష్య బుద్ధి, సహజం. కాబట్టి సందేహాలు నివారణ చేసుకోవడానికి ప్రత్యక్షంగా ఉన్న రోజుల్లో అడగాలి. నోటితో చెప్తే మీ సందేహం సులభంగా నివారణ అవుతుంది. అందుకని కాంట్రవర్సీ అనేటువంటిది, సుఖదుఖాలు అనేటువంటిది మానవ జీవితంలో సహజ లక్షణం అని అనుకోవద్దు. ఇంత కష్టం కూడా నాకు కలగకూడదు అని అనుకోవద్దు. అంటే మనుష్య జీవితంలో ఉండే సుఖదుఖాలు పుణ్యం చేత పాపం చేత రెండూ కలిస్తేనే మనుష్య జన్మ వస్తుంది. కాబట్టి సుఖదుఖాలు అందరికీ సమానంగా ఉంటాయి. ఏ పుట్టిన వాళ్ళంతా పోవడం లేదా? వార్ధక్యం రాదా? 50 ఏళ్ల తర్వాత నేనాను? ఇప్పుడంటే వెన్నముద్దల్లా ఉన్నారు సంటి పిల్లలు. 70 ఏళ్ల తర్వాత ఇలా ఉంటారేమిటి వాళ్ళు? పళ్ళు ఊడిపోయి జుట్టు ఊడిపోయి ఎలా ఉంటారప్పుడు? అది కష్టం అనుకుంటున్నామా? మనం సహజం అనుకుంటున్నాం. వార్ధక్యం సహజమే, మృత్యువు సహజమే, కష్టం సహజం కాదా? ఎందుకు సహజం కాదు? కొంచెం టైం వేస్ట్. గురువుని ఎలా వినియోగించుకోవాలి? కోరికలు నెరవేరకపోవడం, అలానే కొన్ని తప్పులు చేయడం, కొన్ని మంచి చేయడం, ఇది కూడా సహజమేనని అనుకుని బాగుపడే దృష్టి పెట్టుకుని చిన్న చిన్న కష్టాలు ఏవైతే ఉన్నాయో చిన్నైనా పెద్దయినా దాన్ని అర్థం చేసుకుని జ్ఞాన దృష్టితో జ్ఞానంలో పెరగడం కోసమని గురువును వినియోగించుకుంటారా? అతడు చేసే తత్వబోధలు ఏమి చెప్తాడో ఏమో, ఎన్ని రహస్యాలు చెప్తాడో, ఏ మార్గాన్ని మీకు ఉపదేశిస్తాడో, ఆ లాభాలు పొందిన వాళ్ళు తెలివైన వాళ్ళు. అది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. గురువు అంటే ఏమిటో చెప్పినప్పుడు ఎందుకో కూడా చెప్పాలి. గురువు ఏమిటి అని అడిగారు, ఆ రోజు చెప్పాను. గురువు ఎందుకు అన్నదానికి సమాధానం నేనే ప్రశ్న వేసుకుని చెప్పాను. ఎందుకంటే అన్ని ప్రశ్నలు మీకు చేత కాదు కూడా, చిన్నపిల్లలు కదా. ఏమిటో తెలిసింది కానీ ఎందుకో తెలియలేదు. ఇంటికి వెళ్ళాక జ్ఞాపకం వస్తుంది. గురువు లేకపోతే ఏమవుతుంది అన్న ప్రశ్న వస్తుంది. మీరు ఉండి మాకేం లాభం జరిగింది అన్న ప్రశ్న వస్తుంది మర్నాడు. ఉండి కూడా మాకేం నష్టాలు తప్పలేదే అని మరొకరు అనుకుంటారు. మానవ సహజం అన్నమాట. నా సంసారంలో ఉండే కష్టాలు నష్టాలు చూడదే చూస్తున్నారు మీరు. ఇవన్నీ తప్పిపోయాయా? ఎక్కడ తప్పాయి? 4 పిల్లలు నాకు అని మీరు అనుకుంటున్నారు. నా లెక్క అలా ఉండరు. నా 4 పిల్లల్లో ఏ కష్టం తప్పింది? పరీక్షలు ఫెయిల్ కాలేదా? వాళ్ళు అనుకున్న చదువులు సాగాయా? వాళ్ళు వృత్తిలో చాలా జయాన్ని పొందారా? ధనవంతులైనారా? చాలా ఆయుర్దాయం వచ్చిందా? సంటి పిల్లలు పుట్టిన వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారా? అదృష్టవంతులైనారా? ధనవంతులైనారా? పండితులైనారా? ఏమైనారు చెప్పు. నాకు ధర్మపత్నిగా ఉండేది నాకంటే ముందు క్షణంలో వెళ్ళిపోయింది. ఇప్పుడు నాకు కష్టం లేదా? నాకు రోడ్ లోటు రాలేదా? ఇందులో సంసారంలో ఏం తేడా ఉంది చెప్పు. మిగతా సంసారానికి నా సంసారానికి ఏమీ తేడా ఉండదు. ఉండకుండా ఉండడమే సహజం. తేడా ఉంటేనే అసహజం.
ఏదో తంత్రము లేకపోతే శను దుష్టశక్తు రాక్షసక్తు అక్కడ ఎవడో వచ్చి కష్టాలు రాకుండా నన్ను ఇతరులకే కష్టాలు పంచిపెడుతూ నాకు రాకుండా చేసుకున్నట్టు దుష్టశక్తి అన్నమాట. దుష్టశక్తి చేతనే మనిషికి సహజంగా ఉండేటువంటి కష్టాలు రాకుండా ఉంటాయి. ఒక్కసారి పుణ్యం చేత కాదు కేవలం, అది అసహజమని అనుకుంటే తప్పు. ఇది సహజంగా ఉంటేనే మానవ జన్మకి సార్థక్యత. ఏ నాకు కడుపు నొప్పి ఎందుకు రావాలి? అలాంటప్పుడు మీ రోగం నేను ఎలా తగ్గిస్తాను? ఆయన కడుపు నొప్పి ఆయన తగ్గించుకోలేకుండా ఉన్నారు, నా రోగం ఏం చేస్తాడు అనుకోకూడదు. ఆయన కడుపు నొప్పి ఆయనకి సహజంగా కనబడుతుంది, ఆయన పిల్లలు పడే బాధ చాలా కష్టంగా ఉంటుంది కనుక రక్షిస్తాడు, కష్టాలు అనుభవిస్తాడు. కానీ నమే భక్త ప్రణశతి వాళ్ళు క్షేమంగానే ఉంటారు, జాగ్రత్తగానే ఉంటారు. మీలో మనసు బుద్ధి చిత్తము ప్రధానమైనది, శరీరం రెండోది. ఆ మూడింటిని చూసుకుంటూ శరీరాన్ని కూడా ఎంత యోగ్యమైనదో అంత, ఎంత అవసరమో అంత బాగు చేసుకుంటూ సుఖంగా చూసుకుంటూ మీకు క్షేమాన్ని ఇస్తూ కోరికలు ఇవ్వాల్సినవన్నీ ఇస్తూ అక్కర్లేనివి అనవసరమైనవి ఇవ్వక మిమ్మల్ని చూసుకునేవాడు అని అర్థం. తెలిసిందా, నా సంసారంలో ఎన్ని ఉన్నాయో అన్నీ కూడా సహజమే. ఇక్కడ అలాంటి వాడు మాకేం చేస్తాడు అన్న ప్రశ్న వేయకూడదు. సమర్థుడే జ్ఞాని, కష్టమే సహజం అని అనుకోగలిగిన వాడు. నేను నా కష్టాన్ని భరించలేను గనక నా యందు ఉండేటువంటి ప్రేమ చేత నా ప్రార్థన విని నా కష్టాన్ని ఎలా తీయగలిగినవాడు? తన కష్టాన్ని మాత్రం తొలగించుకునేవాడు జ్ఞాని ఎట్లా అవుతాడు? జ్ఞాని కాని వాడు మీకేం చేయగలుగుతాడు? నా కూతురికి ఇద్దరు మగపిల్లలు పుట్టిపోయారు, ఒక్కడూ దక్కలేదు, చచ్చిపోయారు. నా ఎదురుగుండా నా చేతుల మీద చచ్చిపోయాడు అంటే ఏం అడ్డం వేయాలా ఏమిటి? లోకంలో అనేక మంది శిశువులు పోవడం లేదా? తెలివైన కొడుకు, పెద్దవాడు, సంపాదించుకున్నవాడు ఒకడు చచ్చిపోయాడు చూస్తుండగానే. ఆయనకి జరగా లేని అన్యాయం, నా ఇంట్లో చంటి పిల్లవాడు పోతేనే అన్యాయమా ఏమిటి? ఎందుకు? దుఃఖం అనేది అందరికీ సహజం కాదా? మీ ఇంట్లోనే మీ పిల్లలకి ఇలా అవుతుందేమిటి అని దుఃఖపడతారు. సానుభూతి చూపించవచ్చు, కానీ అర్థం కూడా చేసుకోవాలి. లోకంలో కష్టం సహజం, అయినప్పటికీ కూడా నష్టపోయిన ఆ పిల్లకి మనసు వికారం చెందక ఈశ్వరుడి ఎందు విశ్వాసం పోక క్షేమంగా ఉండడమే ముఖ్యం. కష్టంలో కూడా విశ్వాసం పోగొట్టుకోకుండా ఉండడం వివేకం, పోగొట్టుకోకుండా ఉండడం దయచేయలా జాగ్రత్త పెట్టుకోవడం, ఆ తర్వాత కూడా విశ్వాసం అలాగే ఉండడం అదే ముఖ్యం. అలాంటప్పుడు ఇవ్వనే ఇస్తాడు, నీ పుణ్యంలో లేనివి కూడా ఇస్తాడు, నీ పాపంలో వచ్చే ఫలాలు అవి రాకుండా కూడా చేయగడు. దానికి అన్నింటికీ ఒకటే ధ్యేయం ఉంటుంది అతడికి. దీనివల్ల ఇతడి అంతఃకరణ మనసు బుద్ధి చిత్తము బాగుపడేటట్టయితే ఇతడికి ఈ ఫలాలను ఇస్తాను. అతడి పుణ్యంలో ఉండొచ్చు ఉండకపోవచ్చు, అతనికి ఆ డిస్క్రిషన్ ఉంది, ఆ స్వాతంత్రం ఉంది, మళ్ళీ అంత జ్ఞానం ఉంది. అంత తస్థుడై ఉంటాడు, అన్నిటికీ అంత కలగజేసుకుంటాడు. కలగజేసుకోడోసారి ఇవన్నీ కూడా ఎలా అర్థమవుతాయి? అర్థం కాని వస్తువు అని చెప్తున్నాను. సులభంగా అర్థమయ్యే విషయం కాదు అతని ప్రవర్తన, మాట, యాటిట్యూడ్. అన్నిటికీ సందేహాలే వస్తుంటాయి. మరి సరెండర్ అంటే ఎప్పుడూ సందేహాల పక్కకు తోసేసి తలవంచుకుపోతారు, వారు చాలా లాభం పొందుతారు అని చెప్పి వాగ్దానం చేస్తున్నాను. తెలుసా మీకు పురాణంలోని కథ, ఓ భార్య వచ్చి అయ్యో కొడుకుని ఎత్తుకుపోయారు కదా అని వాపోతుంది. ఎత్తుకుపోతే ఏం చేస్తాం, పోలీసులచే వెతికిస్తాం అన్నాడు. మీరు అందరినీ రక్షించారు, గోవర్ధనగిరిని ఎత్తారు చిన్నప్పుడు, అన్ని అబద్ధాలు అన్నమాట. మీరు రక్షించగలరు కదా అంది. నేనేం చేస్తాను, వెతుకుతాను. ఎత్తుకుపోయిన వాళ్ళు ఎత్తుకుపోయారు, నాకంత శక్తి ఉంటే ఎత్తుకుపోకుండా చూసేవాడిని కదా అంటాడు. వాడిని ఎత్తుకుపోకుండానే ప్రివెంట్ చేయాల్సింది. మరి అంత శక్తి ఉంటే, ఇంత శక్తి ఉండి ఎక్కడున్నా గాలించి పట్టుకొస్తాను అనేవాడైతే అసలు జరిగింది ఇది ఎందుకు అని అడుగుతాడు. తీసుకొచ్చి ఇచ్చాడు అనుకో, మరి ఇంత శక్తి ఉన్నవాడైతే వాడేలా ఎత్తుకుపోయాడు అంటారు. ఈ చవట ప్రశ్న వేస్తారని ఆయనకు బాగా తెలుసు. ఆయనకి బాగా తెలుసు మనిషి బుద్ధి, అది లేదు ఇది లేదు అంటాడు. నీ కర్మ నువ్వు అనుభవించావు, నీ కొడుకులు ఎత్తుకుపోయారు, విచారణ ద్వారా సిఐడిస్ ద్వారా తెలిసింది అంటారు. నేను తెలుసుకున్నానని చెప్పలేదు. ఏం తెలిసింది? ఆ బాణాసురుడు ఎత్తుకుపోయాడు, అతని దగ్గర ఉన్నాడు పిల్లవాడు. మరి బాణాసురుడిని జయించి పట్టుకురావచ్చు కదా, నేను వాడిని జయించలేను.
వాడికి చాలా వరాలున్నాయి అన్నాడు. మరి నీకేం బలం ఉందయ్యా అంటే, అంతే మరి, భగవంతుడే వరాలు ఇచ్చాడు వాడికి, వాడిని జయించడానికి వీలు లేకుండా, అందుకని నేనేం చేయను అన్నాడు. కానీ ఇంట్లో ఆడవాళ్ళకు అర్థం కాలేదు. ఆయన మాట ఏమిటి, ఈయన చేతలేమిటి, ఈయన స్టేటస్ ఏమిటి, ఎలా అర్థమవుతుంది, చెబితే అర్థమయ్యేదా, ఇంత కూడా చెప్పలేదు ఆయన. భగవతత్వం నిగూఢంగా ఉంటుంది, అది లోపల ఉన్న వాడి బాధ కూడా విచిత్రంగా ఉంటుంది, వాడి ప్రవర్తన కూడా విచిత్రంగా ఉంటుంది. అందరూ తెల్లవారుజామున లేచి స్నానం చేయాలి, పొద్దునే 5 గంటలకు అక్కడ కూర్చోవాలి, సహస్ర గాయత్రి జపం చెయ్యాలి, మడిగట్టుకుని ఉపవాసం ఉండాలి, సాయంత్రం దాకా తిండి తినకూడదు, మాడాలి, ఎండాలి అంటారు. వాడు మాత్రం 5 గంటలకు పరమానందిని పడుకుంటాడు, సంధ్యావందనం లేదు. మరి వాడిని ఎట్లాగా అర్థం చేసుకోవడం, చాలా కష్టం వాడిని అర్థం చేసుకోవడం. ఏం చేస్తాడు, వీళ్ళ ధ్యానంలో తానే ఉంటాడు, అక్కడ ధ్యానంలో వాళ్లతో అక్కడ ఉండొచ్చు, లేకపోతే వాడికి అవసరం లేకపోవచ్చు. వీడేం చేస్తున్నాడో తెలియదు, వీడి ప్రవర్తనకి వీడి మాటలకి అర్థాలు ఎవ్వరూ ఊహించలేరు, అవకతవకగానే ఉంటుంది వాళ్ళ ప్రవర్తన. మామూలు మనుషులకి చాలా అవకతవగా ఉంటుంది, ఉన్నా కూడా అర్థం చేసుకుంటారు, లాభం పొందుతారు. దట్ ఈస్ ఎ ప్రామిస్, దట్ ప్రామిస్ ఇస్ వ్యాలిడ్ ఎనీ డే. ఏ లోకానికి వెళ్ళినా ఇది వ్యాలిడే. స్వర్గానికి వెళ్ళి తప్పు చేస్తే అక్కడ దేవతలు మిమ్మల్ని ఏం చెయ్యలేరు, గురువు అనుగ్రహం ఉంటే. స్వర్గంలో కూడా గురువు శాసనం అమరు, ఈశ్వరతత్వమే ఇతడి అందు ఉంటే స్వర్గలోకం దూరం ఎట్లా అవుతుంది, జీవాత్మతో కూడా ఉంటుంది. వాణ్ణి అనుసరించి వాడు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తుంది, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా నిత్య జీవితంలో ఒక నీతి గుర్తుపెట్టుకోండి. ఒరులేవి అనరించిన, ఎవరు ఏ పని చేస్తే నీకు నష్టం వస్తుందో, నీకు నష్టం ఉండదో, అట్లాంటి పని నీవు మరొకరికి చెయ్యవద్దు అని చెప్పాడు భారతం. ఒరులేవి అనరించిన నీకు ప్రేములకు తానవి ఒరులకు చేయదగదు పరాయణులకు పరమధర్మములకెళ్ళని అని చెప్తాడు. ఎవరైనా ఏ పనైనా చేస్తుంటే నీకు కష్టం కలుగుతుంటే అట్లాంటి పని నీవు ఇంకొకరికి చేయవద్దు. అనాది అయిన గురుతత్వము, గురువు బోధనాచార్యుడు, ఎప్పుడు వదలనిది ఆ ప్రబోధం. అంధకారాన్ని పోగొట్టి శిష్యుల్ని మోసుకెళ్తాడు. లౌకిక విద్యా గురువు కేవలం ఆచార్యుడు, ఆధ్యాత్మిక గురువు ఏం చేస్తాడు, ఇంటలెక్చువల్ ట్రాన్స్మిషన్ ఆఫ్ నాలెడ్జ్ ఆర్ డెలివరింగ్ కోడ్స్, ఇదే మోసుకెళ్ళడం అంటే. గురువు ఎవరి కోసం వస్తాడు, కోరుకున్న వాళ్ళ కోసమే వస్తాడు. ఎవరి కోసం వచ్చాడో వారి పనే చేస్తాడు, అతనికి ఇంకో పని లేదు. గురువులో పరిశుద్ధమైన తత్వమే భాసిస్తుంది, పరిశుద్ధమైన భగవతత్వమే గురువు అవతరణ. గురువు అంటే ఆద్యంతాలు కనబడని వస్తువు, జగత్తంతా ప్యారలల్గా ఉండి నడిపిస్తాడు, సృష్టికి దోహదం చేసేవాడు, సృష్టికి విరుద్ధంగా నడిపించేవాడు వాడే అని పరమ వస్తువుగా గురువుని స్తోత్రం చేస్తారు. శివతత్వానికి గురుతత్వానికి అభేద ప్రతిపత్తి. ఇన్ అదర్ వర్డ్స్, భగవంతుడు సృష్టికర్త, సాక్షిభూతుడు. సృష్టికర్త సంకల్పం వల్లే సృష్టి, ఆయన జీవుల్ని సృష్టించాడు. జీవులు సృష్టిలోంచి బయటికి రావాలంటే దాని పై తత్వం తెలుసుకోవాలి. సృష్టి తిరోధాన కార్యక్రమం సృష్టికర్త పై తీస్తుంది, అది భగవంతుడిలో లీనమయ్యేది చూపిస్తుంది. దాని కార్యక్రమం సృష్టిలో ఉంది కనుక అది సృష్టిలో ప్రవహించాలి. సృష్టికర్త జీవుల్ని సృష్టిస్తే ఏ లక్షణాన్ని సృష్టికర్తకిచ్చి సృష్టి చేయించాడో, సృష్టి తిరోధాన కారణాన్ని సృష్టికర్త కారణ వస్తువు ఇస్తుంది. దానికి సృష్టిలో ప్రవేశానికి వేరే కర్తవ్యం లేదు, ఉద్ధరణ కర్తవ్యమే ఉన్నది. ఇది సృష్టి కార్య విరుద్ధం, ఒకటి బంధన, రెండోది ముక్తి హేతువు. ఆపోజిట్ డైరెక్షన్స్ లో ఉన్న క్లాష్ రాదు. ఈ రెండు కార్యక్రమాల్లో సృష్ట్యాది నుంచి శివతత్వాన్ని విష్ణువు తెలుసుకుని ఈ ఆది వస్తువు జ్ఞానాన్ని కపిల రూపంలో ఇచ్చాడు. అతనిలోని శివతత్వం అంటే అంతర్ముఖుడైన విష్ణువులోని శివతత్వం ముక్తి ప్రదాయకం. విష్ణువు సృష్టి కార్యక్రమ నిర్వాహకుడు అంటే బహిరంగంగా సృష్టి స్థితికారకుడు, అంతర్ముఖంగా శివతత్వం. విష్ణువుని మోక్షం అడిగితే ఆయనలో అంతర్లీనమై ఉన్న శివతత్వమే మోక్షాన్ని ఇస్తుంది. ప్రకృతి చేబద్ధుడు కాకుండా స్వేచ్ఛాజీవుడు కావడం ముక్తి. జీవుడు బ్రహ్మలోకమవే కాక సృష్టికి అతీతమైన గురుతత్వం ముందు సంయోగం చెందడం గురువిలీనమే గౌరవనీయ స్థితి. లోక కళ్యాణం అనే బాధ్యత సైంటిస్ట్ మీద, తాత్వికుడి మీద ఉంది. కూల్డ్ సైలెన్స్ క్రియేట్స్ ఐసెస్ టు బి కట్, దేర్ ఫోర్
డైలాగ్ బిట్వీన్ దెమ్ ఈజ్ నెసెసరీ. ఇద్దరినీ ఒకే తాడు మీద నడపాలన్న సంకల్పం ఎవరిది? ఇద్దరినీ కుడి కన్ను ఎడమ కన్ను అనుకునేవాడు. ఒకరు రైట్ ఒకరు రాంగ్ అని తాను జడ్జ్మెంట్ ఇవ్వడు. ఇద్దరినీ ఒక తాట మీద నడిపించే బాధ్యత గురువుది. జగద్గురువు అంటే నాస్తికుడికి కూడా జగద్గురువే. వాడు తన దగ్గరికి ఎందుకు రావడం లేదు, వాడి జబ్బేమిటో తెలుసుకుంటాడు. ఇది గురుతత్వం. అజ్ఞానం కూడా అర్థం చేసుకునేది గురువే. సమగ్ర దృష్టితో సహనశీలంతో పరస్పర విద్వేషాలు సహించక దాన్ని అక్కడికక్కడే నాశనం చేస్తుంది గురుతత్వం. యుగానికి కళ్యాణదాయకమైనది గురుతత్వం. ఎవరైతే శివ విష్ణువులకు అభేదమని తెలుసుకుంటారో వారే లోకాలకి గురువు. అట్టి పరమోత్కృష్టమైన వస్తువుని అంతా పక్కన పెట్టి ఆ గురుతత్వాన్ని కాన్సెప్చువల్గా ఉపాసన చేస్తే సత్యవస్తువు ఎందుకు గోచరించదు? గురువుతో అభేద ప్రతిపత్తి. అరుణాచలం వెళ్ళమంటాను, ఎందుకు? వెళ్ళినా అక్కడ ఈ వస్తువే కనిపించాలి. ఇక్కడుండి తెలుసుకోకూడదా అంటే ఎక్కడ ఉంది అనుకుని వెళ్ళారో అక్కడ ఇది కనిపిస్తే ధ్యేయ వస్తువు గోచరిస్తుంది. కాలమాన భేదాలు వస్తువుని బాధించవు. అరుణాచలం వెళ్ళాం, 3 రోజులు ఉన్నాం, చాలా బాగుంది అంటే మీకు వస్తువు అర్థం కాలేదు, మళ్ళీ వెళ్ళండి అంటాను. నాకు ఇక్కడ కూడా అదే కనిపిస్తోంది అన్నప్పుడు ఇంకా వెళ్ళక్కర్లేదంటాను. లొకేషన్లో స్థానాత్మకంగా కానీ కాలాత్మకంగా కానీ భేదం కలిగినది కాదు ఈ వస్తువు. సర్వాంతర్యామి కాదు, సర్వవ్యాపకమైనది. భౌతికమైన నామరూపాలు క్షణభంగురాలు, అది నిత్యము శాశ్వతము. నశించేది శాశ్వతం ఎలా? సర్వవ్యాపకంగా అర్థంగాక అంతర్యామి అంటే కనబడకుండా అండర్ కరెంట్గా ఉందని అనుకోవలసి వచ్చింది. 6వ స్థితి పొందిన యోగికి అంతర్బహిస్థితులుండవు. రూపాంతరం పొందేటట్లు కనబడ్డం నా లక్షణం. ఏమీ మార్పు చెందడలేదు. ఆపో వాయు. ఇక్కడ ఉన్న నీరు ఇంకో రూపం వాయు, ఇంకో రూపం అగ్ని. ఇలా ఒకే వస్తువు రూపాంతరము పొందడం లేదా? ఈ విషయాన్ని భౌతికంగా కూడా తెలుసుకుంటాడు. అంతా ఒకటే వస్తువు. బ్రహ్మశాశ్వతం, జగత్ శాశ్వతం. ఈ సెన్స్లో వాళ్ళు కళ్ళు మూసుకుంటే కనబడు. అతడి స్థితి తప్ప మనకి స్వతంత్రం లేదు. అభేద ప్రతిపత్తి మీకు మీ గురువుకి. బ్రహ్మలోంచి వచ్చిన వస్తువే అది. అది వేరుగా ఉండడం అవిద్య, అభాస. సర్వత్రా ఉన్న గురుతత్వాన్ని యథాతథంగా ఉన్నవాడిని ఆ ప్లేన్లో ఎక్కి చూస్తే సమత, ఏకత్వం కనిపిస్తుంది. అల్టిమేట్గా సాధకుడి ధ్యేయం గురువుతో ఏకత్వమే. తనంటూ మిగలక గురువులో కరిగి ఏకమవ్వాలి. సాధనలో తొలిమెట్టు గురువుతో కలయిక అయితే తుదిమెట్టు గురువులో కలయిక. అదే త్వమే అవాహం, తత్వమసి ఇత్యాది వాక్యముల చే సూచింపబడిన స్థితి. ఇందులో సాధకుని సమర్థత ప్రసక్తే లేదు. ఈ గురుప్రసాదం లభించడం కేవలం గురుకటాక్షమే. విస్మరించరాని విషయం అది.